బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పొరపాటున ఓ హెలికాప్టర్ నుంచి జారిపడ్డారు. మిజోరాం ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు అమిత్ షా వెస్ట్ తుయిపుయ్ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్ దిగబోయిన ఆయన పొరపాటున ఓ మెట్టు వదిలేశారు. దీంతో అమాంతం నేలపై బోర్లా పడిపోయారు. అమిత్ షాతో పాటు హెలికాప్టర్లో వెళ్లిన మరో వ్యక్తి ఆయనను పైకి లేపి దుస్తులకు అంటిన దుమ్మును తుడిచారు. అనంతరం కొద్ది క్షణాల్లోనే తేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం కొనసాగించారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. మిజోరాంలో ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వెస్ట్ తుయిపుయ్ ప్రాంతంలో చక్మా తెగకు చెందిన గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. దీంతో చక్మా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై శుక్రవారం అలిపిరి వద్ద టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. దీంతో కాన్వాయ్లోని ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అమిత్ షా కారును టీడీపీ కార్యకర్తలు చేతులతో కొట్టడంతో ఆయన భయంతో ఉలిక్కిపడ్డారు. బీజేపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. పోలీసులు లాఠీ జుళిపించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే దాడి జరిగిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు అలిపిరి ఘటనపై పార్టీ కార్యకర్తల మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద పెద్ద ఎత్తున గుమికూడిన టీడీపీ కార్యకర్తలు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా గోబ్యాక్, ప్రత్యేక హోదా ఇవ్వకుండా తిరుమలకు వచ్చే హక్కు లేదు అని నినదిస్తూ ఆందోళనకు దిగారు. అలిపిరి రెండో గేటు వద్ద ఆయన కాన్వాయ్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని రాళ్లదాడికి దిగారు. అమిత్ షా వెంట ఉన్న స్థానిక బీజేపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. అమిత్ షాకు సరైన భద్రత కల్పించకుండా సీఎం చంద్రబాబు కావాలి అని ఆయనపై దాడి చేయించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. కాగా అమిత్ షాపై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.